హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దు కిచెన్. ఈరోజు మనము మటన్ పలావ్ చేసుకుందామండి. కావాల్సింది 1/2 కిలో మటను, ఇది కడిగి శుభ్రం చేసుకున్న 1/2 కిలో మటను, అల్లం ఎల్లగడ్డ పేస్ట్ 1 స్పూను, మిర్చి పౌడరు 1.5 స్పూను, పసుపు చిటికెడు, ధనియాల పొడి, గరం మసాలా, ఇలాచి, చెక్క, ముగ్గ, ఇలాచి, పచ్చిమిరపకాయలు 2 ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 స్పూన్లు పెరుగు, ముందుగా సాల్ట్, 1.5 స్పూను సాల్ట్ వేసుకున్నానండి, ఇందులో రానట్టుంది. నూనె 1 స్పూను, పుదీనా, కొత్తిమీర, ఇది బాగా చేత్తో కలుపుకోవాలి. ఈ విధంగా ముక్కలు పట్టేటట్టు బాగా కలపాలి. నేను సాల్ట్ వేసింది దీంట్లో, వీడియోలో మిస్ అయినట్టుంది. ఇప్పుడు దానికి మసాలా వేసుకున్నాం, అల్లం ముక్కలు, చెక్క వేసుకున్నాము, లవంగ మొగ్గలు 3 వేసుకున్నాము, ఇలాచి 2, 1 ఇలాచీ, ముందు వేయించి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటే మసాలా వాటికి ముక్కలకు బట్టు చాలా బాగుంటుంది బిర్యానీ. ఈ పేస్ట్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా, స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకున్నాము. ముందు నూనె వేసుకున్నాము 2 స్పూన్లు, నెయ్యి 2 స్పూన్లు, లవంగ మొగ్గలు, బిర్యానీ ఆకు, ఇప్పుడు ముందు పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ వేసుకోవాలి. మనం వేయించి పెట్టుకున్నాం కాబట్టి ఈ మసాలా నల్లగా వచ్చింది, కానీ టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇప్పుడు ముందుగా కలిపెట్టుకున్న మటన్ను ఇందులో కుక్కర్లో వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు రైసు నానబెట్టుకున్నది, రైస్ వేసుకుందాం. 1 అవర్ పాటు నేను రైసు నానబెట్టుకున్నాను. హాఫ్ కిలో రైసు, 1/2 కిలో మటను, 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటున్నాను. బాగా నానాయి కాబట్టి 2 గ్లాసులు సరిపోతుంది. విజిల్ కుక్కర్ కదా, ఇంకెక్కువ పోసుకుంటే మెత్తగా అవుతుంది రైసు.
ఈ విధంగా కలుపుకోవాలి. సాల్ట్ ఇప్పుడే మీరు సాల్ట్ సరిపోతుందా లేదా ఇప్పుడే ఇందులో సాల్ట్ చూసుకోవచ్చు. కొత్తిమీర పుదీనా వేసుకున్నాము. ముందు ఏంచి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుంటున్నాము. ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని ఒక కేజీలు రానియాలి. ఇప్పుడు ఒక కేజీలు వచ్చింది కదా, ఓపెన్ చేసి చూద్దాము బిర్యానీ ఎట్లా వచ్చిందో. చూడండి చాలా బాగా వచ్చింది కదా, ఇట్లా పొడిపొడులాడుతూ చాలా బాగుంది రైస్. ఈ విధంగా మీరు ఇంట్లో ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఈ పలావ్ చాలా బాగుంటుంది, మీరు ట్రై చేయండి. ఇది పెరుగు చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుందండి. నా వీడియోలు చూసే అందరికీ థ్యాంక్స్ అండి.